सिटी ऑफ डेस्टिनी कहते रीच अयिपोयां. Hi guys, once again welcome back to my channel. Welcome to the part 2 of 22708 Tirupati to Visakhapatnam double decker express. బిల్లులా డోర్స్ తీసి వెళ్ళిపోతారనే ఈ సిస్టమ్ పెట్టారు, కానీ డోర్ అయితే తీసి పక్కన పెట్టి వెళ్తున్నారు. గైస్ మీలో ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తా, పార్ట్ వన్ కూడా చూసేయండి. 4:35 కి డిపార్ట్ అవ్వాలి యాక్చువల్లీ మనం ఇక్కడ, కానీ ఇప్పుడు టైమ్ 5:03 అవ్వస్తుంది. అటు సైడ్ చూడండి, ప్లాట్ఫామ్ నంబర్ 1 మీద ప్యాసింజర్స్ ఎంత మంది ఉన్నారో. ఆ స్ట్రైట్ లైన్ తెలుసు కదా, సికింద్రాబాద్ జంక్షన్ వెళ్తుంది. ఇంకా టైం 5 కావడంతో అందరు నిద్రపోతా ఉన్నారు. మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము తాడేపల్లి గూడెం అయితే రీచ్ అయిపోయాము. మంచి చూడండి, ఘోరంగా వర్షం పడినట్టు పడుతుంది. 6:56 కి వచ్చింది తాడేపల్లి గూడెం. ఇప్పుడు టైం చూస్తున్నారు కదా, 6:58 అవుతుంది, డిపార్ట్ అవుతున్నాము. ఎంత లోపలికి దిగి ఈత కొడుతున్నారు, నిజంగా చాలా డేర్ ఉండాలి. ఐ లవ్ రాజమహేంద్రవరం, బ్యాక్ 12 ప్లీజ్. గైస్ చూస్తున్నారు కదా, మార్నింగ్ వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది వచ్చేసరికి మెము లోకోమోటివ్ షెడ్. 5 మంత్స్ అయింది రాజమండ్రి వచ్చి, అప్పుడు స్టార్టింగ్ లో వచ్చారు. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టార్టింగ్ చూస్తున్నారా, బ్యాక్ 9 HC లోకోమోటివ్. మనకు రైట్ సైడ్ ఒక ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నం జంక్షన్ టు LTT టెర్మినస్ అన్నమాట. జనాలు ఉన్నదే చాలా తక్కువ అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది ఇక్కడే దిగిపోయారు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో. ట్రైన్స్ లో టీ తాగడం అంటే వేడి నీళ్లు తాగినట్లే ఉంటది, ఏం లేనప్పుడు తప్పదు కదా ఇంకా అదే తాగాలి. మీకు లోపల నుంచి వ్యూ చూపిద్దామంటే విండోస్ ఏమో క్లీన్ గా లేకపోవడం వల్ల అంత క్లియర్ ఏం లేదు, అందుకే నేను ఇందాక చూపిలా, కానీ పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తా. ఇప్పటికీ 45 మినిట్స్ డిలే లో ఉన్నాము. ప్రెసెంట్ రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. మీకు ఇప్పుడు ఒక సంక్రాంతి స్పెషల్ ట్రైన్ అయితే చూపించబోతున్నాను. ప్లాట్ఫామ్ నంబర్ 3 మీద వస్తుంది, మన పక్క ప్లాట్ఫామ్. మీరు చూసిన ట్రైన్ వచ్చేసరికి బ్రహ్మపూర్ స్పెషల్ ఫేర్ స్పెషల్. టైం కరెక్ట్ 8 అవుతుంది. ఇప్పుడు రాజమండ్రి స్టేషన్ నుంచి డిపార్ట్ అవుతున్నాము. నియర్లీ ఇక్కడ ఒక 10-15 మినిట్స్ వరకు ఆగింది. ఇందాక మనమున్న ప్లాట్ఫామ్ లూప్ లా ఉంది, ఇప్పుడు మెయిన్ లైన్ మీదకి డైవర్షన్ తీసుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ సామర్లకోట జంక్షన్. ఫ్రమ్ రాజమండ్రి టు సామర్లకోట జంక్షన్ 50 కిలోమీటర్స్. సామర్లకోట అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ప్లాట్ఫామ్ నంబర్ 1 మీద ఉన్నాం ప్రెసెంట్. సామర్లకోట జంక్షన్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా, చాలా మంది ఎక్కారు, అలానే చాలా మంది దిగారు కూడా. ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నంబర్ 2. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ నుంచి తెస్తారులా ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఫుడ్ ట్రాక్ అని IRCTC. ఈ సామర్లకోట జంక్షన్ అనేది మన కాకినాడ డిస్టిక్ కిందకు వస్తుంది. మీకు తెలుసు కదా, ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ జస్ట్. సర్కార్ ఎక్స్ప్రెస్, తిరుపతి ఎక్స్ప్రెస్ ఇవన్నీ కాకినాడ పోర్ట్ నుంచే వస్తాయి. తుని స్టేషన్ కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:23 అవుతుంది. నియర్లీ 40 మినిట్స్ డిలే లో ఉంది అయినప్పటికీ. జస్ట్ అలా వచ్చామో లేదో ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూవ్ అవుతున్నాము తుని రైల్వే స్టేషన్ నుంచి. అప్పర్ డెక్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. మన ట్రైన్ అనకాపల్లి అయితే రీచ్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:10 అయితే వస్తుంది. యాక్చువల్ గా 9:30 అలా రావాలి. ఇప్పుడు 1/2 అవర్ డిలే పైనే ఉంది, 40 మినిట్స్ వరకు ఉంది డిలే. మనకి ఆపోజిట్ లోనే ఒక గూడ్స్ ట్రైన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ నుంచి 37 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసరికి 10:22 అవుతుంది కదా.
ఇప్పుడు కరెక్ట్ మనం దువాడ ప్లాట్ఫామ్ మీదకే ఎంటర్ అవుతున్నాము. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో చుక్కలు కనిపించాయి నాకు. మళ్ళీ ఈ ట్రైన్ లాగ్ అయిపోగానే ఇంకో ట్రైన్ లాగ్ తీసేది. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నట్టున్నాయి. అటు సైడ్ ఉన్నాయి కదా, వచ్చేసరికి 1, 2, 3 అండ్ ఇది వచ్చేసరికి 4. ప్లాట్ఫామ్స్ మీద ఎక్కువసేపే మాగట్లేదు కానీ అలా వస్తుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. టైం 11:07 అవుతున్నప్పటికి కూడా ఇంకా మనం విశాఖపట్నం అయితే రీచ్ అవ్వలేదు. ఇక్కడే చాలా సేపు ఆపేశారు వ్యాప్ 7 లోకోమోటివ్ని. ఎందుకో పక్కన పెట్టేస్తున్నారు. పక్క పక్కనే మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి వ్యాప్ 7 లోకోమోటివ్స్. అక్కడొకటి 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 ఇంకా అటు సైడ్ దగ్గర దగ్గర 7-8 దాకా ఉన్నాయి. వ్యాగ్ 9 కూడా ఒకటి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకి అయితే వచ్చేసాం మనం వైజాగ్కి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ అయితే. విశాఖపట్నం జంక్షన్ ద సిటీ ఆఫ్ డెస్టినీకి అయితే రీచ్ అయిపోయాం ఫైనల్లీ. అటు సైడ్ రెడ్ కలర్లో ఉంది కదా, అది వచ్చేసరికి మనకి యాక్సిలరీ టూల్ వ్యాన్. చూడండి వైజాగ్ రైల్వే స్టేషన్ ఎంత ప్రశాంతంగా ఉందో. వైజాగ్ జంక్షన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.